पार्टी నుంచి జంపు జలాని ఉండబోతుందని వార్త అయితే వినిపిస్తుంది, నిజమే అంటారా? ఇప్పుడు పత్రికల్లో వచ్చే వార్తలకి లేకపోతే సోషల్ మీడియా చక్కర్లు కొట్టే వార్తలకి మీరు నేను ఒక టీవీ డిబేట్ లో మన కన్క్లూజన్ కి రాలేము. అది ఒకవేళ ఎవరైనా పోదల్చుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందులో నిస్సందేహంగా మేము కూడా పార్టీ కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద వేరే పార్టీల వైపు చూసే పరిస్థితి ఉంటే ఈ రోజు కాకపోతే రేపనే వెళ్ళిపోతారు. వాళ్ళు పోవాలనుకున్న వాళ్ళని మనం ఎన్ని రోజులు పట్టి ఆపగలుగుతాం? పోవచ్చు. అయితే మా ప్రభుత్వంలో నంద్యాల బై ఎలక్షన్ ఒకటి జరిగింది. అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి పబ్లిక్ మీటింగ్ లో ప్రదర్శించి నేను రాజీనామా చేసి తీసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు ముగ్గురు ఎవరైతే మా పార్టీకి రాజీనామా చేసి వాళ్ళకి అనుబంధ సభ్యులుగా ఇక్కడ మా పార్టీ వెంకటరెడ్డి గారు తనకు అనుకూలంగా మాట్లాడుకొని మిగతా వదిలేస్తారనమాట. మామూలుగా ఆయన మామూలే. అయితే అనుబంధ అంటే వైసీపీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. స్వయంగా వాళ్ళు పెట్టుకున్న లెటర్ ఇది స్పీకర్ కి, మేము అనుబంధ సభ్యులుగా కొనసాగుతూ ఉండాలి, ఉండడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని, మాకు సపరేట్ సీట్ కేటాయించండి. ఇది రికార్డెడ్. వైసీపీ అనుబంధ సభ్యులుగా కొనసాగించే అంత పరిస్థితి ఎందుకు దిగజారిపోయారు? దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళది రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళి గెలిపించుకొని ఏదైతే మడమ తిప్పను మాట తప్పను అన్న మాట ఏదైతే ఉందో రాజీనామా చేపించి వాళ్ళ దగ్గర ఎలక్షన్కి వెళ్ళి గెలిపించుకొని మీ కండువా వేసుకొని మీ పక్కన కూర్చోబెట్టుకోండి. అంతే తప్ప వాళ్ళ వ్యాపారాల్లో వేలు పెట్టి వాళ్ళను హరాస్ చేసి వాళ్ళకు రాత్రి నోటీసులు పంపించడం, వాళ్ళకు వ్యాపారాలను అధికారులను పంపించి సీజ్ చేపించడము, వాళ్ళ గోడౌన్స్ సీజ్ చేపించడము, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఉసుగొల్పి లేనిపోని పిటిషన్లు వాళ్ళ మీద పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేపించటము, లేకపోతే మీరు ప్రకాశం జిల్లాలో తీసుకుంటే ఈ గ్రానైట్ కి సంబంధించిన దాంట్లో తీసుకుంటే మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద గతంలో పోటీ నాయకుల మీద 100 కోట్ల రూపాయల ఫైన్, వాటిని హైకోర్టు వాళ్ళు అప్పీల్ చేస్తే హైకోర్టుని వాడిని కొట్టేస్తే తిరిగి మళ్ళా ఇంకొక నోటీసులు పంపించారు, ఫ్రెష్ నోటీసులు పంపించారు 100 కోట్లు. ఎవరైనా మీరు హైకోర్టుకు పోయిన తర్వాత వాటిని కొట్టేసి ఇది తప్పు, మీరు ఇంత పెట్టడానికి వీల్లేదు, ఇవంతా కూడా మీ రాజకీయ కోణం కనపడుతుంది, మీరు ఇంత డబ్బులు వేసి పంపడానికి వీల్లేదు అని చెప్పేసి ఓవైపు హైకోర్టు కామెంట్ చేస్తే తిరిగి మళ్ళీ అంటే ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళీ 100 కోట్ల రూపాయలు మీరు అక్రమాలు చేశారు, మీరు డబ్బులు కట్టమని చెప్పి నోటీసు పంపడం అంటే విద్యాసాగర్ వీళ్ళు నైతికంగా విద్యాసాగర్ అన్న ప్రజ వాళ్ళ మనసులు గెలుచుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు బెదిరించి ఏ రకంగా అయినా సరే విద్యాసాగర్ గారు పార్టీలో ఉన్న సభ్యులు ఏ రకంగా అయినా సరే లాక్కోవాలన్న ఉద్దేశంతో విద్యాసాగర్ గారు వీళ్ళు వాళ్ళని బెదిరించి అనుబంధ సభ్యులుగా ఉన్నారు అని అంటున్నారు కదా. అనుబంధ సభ్యులు అంటే ఏంటండి, ఎందుకున్నారు, ఎప్పుడున్నారు? వాళ్ళు వల్లభనేని వంశీ గారు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నన్ను సెపరేట్ సభ్యుడిగా గుర్తించండి అని చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా గుర్తించమని చెప్పాడు. సెపరేట్ సభ్యుడికి అనుబంధ సభ్యుడికి తేడా తెలియదా సార్? మీకు మీ బాధ ఏంది? మీ బాధ ఏంది? ఇప్పుడు 151 నుంచి మేము రాజీనామా చేయించి వాళ్ళందరిని తీసుకోలేదని మీ బాధ? లేదంటే ఇంకా ఖచ్చితంగా 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు అన్నట్టు కొని వేలంపాట్లో వేలం వేసినట్టుగా కొన్ని 4 మంత్రివర్గాలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి మా పార్టీకి లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కండువా కప్పండి. 86% అసెంబ్లీ సీట్లు కప్పండి. దమ్ము ధైర్యం ఉంటే కండువా కప్పండి. మీరు ఖచ్చితంగా దొంగ నాటకాలు ఎందుకు అనుబంధ సంబంధ అసెంబ్లీ దొంగ నాటకాలు ఎందుకు అంటే
వాళ్ళ మంత్రులు చేశాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే దొంగ నాటకాలు ఆపి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కండువా కప్పండి. మీరు పెట్టుకోవాలి విద్యాసాగర్ గారు, కప్పండి. మీరు మాట్లాడేటప్పుడు రైట్ ఒక నిమిషం వాస్తవాలు మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఒకటి చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఇది అబద్ధం అని చెప్తూ మీకు ఒక్కటి చెప్పండి. దయ్యాల వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లుంది, ఎందుకంటే మీరు గడిచిన సందర్భాలు. నేను చెప్పిన దాంట్లో ఒకటి నిజం, ఒకటి అబద్ధం ఉందో చెప్పండి. ఆ విషయం గ్రహించాలి మీరు. నేను చెప్పిన విషయాల్లో ఒక్కటి అబద్ధం చెప్పండి. ఈ దొంగ నాటకాలు, బ్లాక్ మెయిల్ నాటకాలు, ఎమ్మెల్యేలను చీట్ చేయడం నాటకాలు, మంత్రుల దగ్గర ఫోన్లు చెప్పించే నాటకాలు, ఆఫీసర్ల దగ్గర బెదిరించే డ్రామాలు, ఇవన్నీ వద్దు. రావాలనుకునే వాళ్ళు మా పార్టీలోకి రావద్దు అని చెప్పి ఈ దొంగ నాటకాలు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. ఈ బ్లాక్ మెయిల్ అంతా ఎందుకు? రాత్రి పూట ఫోన్ చేసి బెదిరించడాలు ఎందుకు మా ఎమ్మెల్యేలకు? మీకు 150 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీకు ఈ పనికిమాల పనులన్నీ ఎందుకు? మీకు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా, ఈ పనికిమాల పనులన్నీ ఎందుకు? విద్యాసాగర్ గారు ఎవరిని బెదిరించారు? ఎవరిని బెదిరి? ఇప్పుడు అధిక ఏది 252 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలని చెప్పేసి అధికారులు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నాయకులకు గ్రానైట్ వైపరసలకు పంపడం అబద్ధమ్మా, వాటిని హైకోర్టు కొట్టేయడం అబద్ధమ్మా, తిరిగి మళ్ళా నోటీసులు పంపడం అబద్ధమ్మా. ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి అడిగితే, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీరు మంత్రులతో మాట్లాడండి, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి, సజ్జల రామకృష్ణతో మాట్లాడండి, విజయసాయితో మాట్లాడండి, మాకు సంబంధం లేదు. ఇదే కదా జవాబులు వస్తున్నది. మీ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుంది, ఉన్నారందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ బాధల ప్రశ్న మాట్లాడితే మేమేం చేయగలండి? నేను మీకు ఒక మాట మొదట్లోనే చెప్పాను, నేను వెంకటరెడ్డి గారు మొదట్లోనే ఒక మాట చెప్పా, మా పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే అయినా సరే మా సిద్ధాంతాల మీద లేదు డిసిషన్. మా పార్టీలో ఈ నాయకులు పోతే కొత్త నాయకులు వస్తారు, ఏం నష్టం లేదు. మీకు దమ్ము ఉంటే బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వండి, మా పార్టీలో ఉండేవాడు ఉండండి, పోయేవాడు పోండి, బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వండి. మీకు దమ్ము ఉంటే ఇప్పుడు ముగ్గురు పోయారు, మేము ఆపామా? ఇప్పుడు ముగ్గురు వెళ్ళారు.